వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజున EFT POS ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఎట్ పాయింట్ ఆఫ్ సేల్ అనే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము ని పాయింట్ ఆఫ్ సర్వీస్ అని కూడా మనం పిలుచుకోవచ్చు పాయింట్ ఆఫ్ సర్వీస్ వేర్ సర్వీస్ ఇన్క్లూడ్స్ ద సేల్ ఆఫ్ గూడ్స్ ఎట్సెట్రా ఈ ఈఎఫ్టీ పిఓఎస్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుందంటే ద ట్రాన్సాక్షన్ బిగిన్స్ బై ద రీడింగ్ ఆఫ్ డాటా ఫ్రమ్ ద కార్డ్ హోల్డర్స్ కార్డ్ ఇప్పుడు మనం స్మార్ట్ కార్డ్ కానీ మ్యాగ్నెటిక్ స్ట్రిప్ కార్డ్ కానీ ఆ యొక్క పిఓఎస్ ట్రాన్సాక్షన్ దగ్గర మనం ఇచ్చినప్పుడు వారు ఆ యొక్క కార్డు రీడర్లో ఆ యొక్క కార్డు పెట్టినప్పుడు

రిక్వైర్డ్ దిస్ పిన్ ఈజ్ నో మోర్ దెన్ ఏ పాస్వర్డ్ ఈ పాస్వర్డే పిన్ ఫోర్ డిజిట్ మరి పిన్ అన్నమాట యూజు యూజువలీ ర్యాజ్ షార్ట్ యాస్ ఫోర్ డిజి ఫోర్ డిజిమల్ డిజిట్స్ అంతే నాలుగు న్యూమరికల్ డిజిట్స్ ఉంటుంది ఇదే పాస్వర్డ్ ఇదే పిన్ అన్నమాట ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ కార్డు మన యొక్క కార్డు రీడర్ లో పెట్టినప్పుడు ఆ ఫస్ట్ పిన్ ఈజ్ చెక్డ్ ఆ పిన్ మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటుంది సెకండ్ ఏం చేస్తుంది స్టోలెన్ కార్డ్స్ స్టోలెన్ కార్డ్స్ రికార్డ్ ఉంటుంది ఆ స్టోలెన్ కార్డ్స్ తో చెక్ చేస్తుంది మ్యాచ్ చేస్తుంది ఇది ఏమన్నా స్టోలెన్ కార్డా అవునా కాదా అని తర్వాత ఏం చే ఏం చెక్ చేస్తుందంటే అమౌంట్ ఆఫ్ పేమెంట్ ఆ అమౌంట్ ఆ యొక్క కార్డ్ హోల్డర్ ఖాతాలో ఉన్నదా లేదా సఫిషియంట్ ఫండ్స్ ఉన్నవా లేవా అని చెక్ చేస్తుంది ఇవన్నీ చెక్ చేసిన తర్వాత అప్పుడు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయ్యి ప్రింట్ అవుట్ అయితే వస్తుంది ఇది ఈ విధమైన ప్రొసీజర్ అంతా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోతుందనమాట ఇది ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అట్ పాయింట్ ఆఫ్ సేల్ ఇది అనమాట సో ఫస్ట్ ద పిన్నిజ్ చెక్ టు సీ దట్ ఇట్ మ్యాచ్ ఎస్ ద కార్డ్ సెకండ్లీ ద కార్డ్ ఈజ్ మ్యాచ్డ్ అగేన్స్ట్ ఏ రిజిస్టర్ ఆఫ్ స్టోలెన్ కార్డ్స్ అండ్ అదర్ కార్డ్స్ ఫర్ విచ్ ద్యూయర్ వాంట్స్ టు స్టాప్ పేమెంట్స్ ఏమైనా స్టాప్ పేమెంట్స్ అవి ఉన్నాయా అది కూడా చెక్ చేస్తుంది థర్డ్లీ అమౌంట్ ఆఫ్ పేమెంట్ ఇస్ కంపేర్డ్ విత్ ద కార్డ్ హోల్డర్స్ అకౌంట్ టు సిండ్స్ ఆర్ సఫిషియంట్ ఈ ఇవన్నీ మరి కంప్లై అయినప్పుడు ఆ యొక్క ట్రాన్జాక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది ఇది ఎంతో సెక్యూర్డ్ ట్రాన్జాక్షన్ మరి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో కంప్లీట్ అయిపోతుంది ఎంతో ఈజీ ప్రాసెస్ ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ మరి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయ్యేటందుకు ఇది క్లుప్తంగా ఈఎఫ్టీ పిఓఎస్ అంటే మరొక వీడియోలో కలుసుకునే వరకు సెలవు